రాజకీయాల్లోకి రావాలనుకున్న సందర్భము, రాజకీయాల్లో ఎదగాలనుకున్న సందర్భాల్లో మిమ్మల్ని చూసి మీ క్రెడిబిలిటీకి జై కొట్టి వచ్చే 2000 మంది మీ పొజిషన్ని డిసైడ్ చేస్తారనుకున్నారా? ఎవరు పొజిషన్ డిసైడ్ చేయరండి. ఇక్కడ ఏంటంటే మా మేనిఫెస్టో ఇది, మేము ఇలాగా అధికారంలోకి వస్తే ఇలాంటి మంచి పనులు చేస్తాం అని చెప్పుకుంటున్నాడు మా లీడర్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. 25 కేజీల బియ్యం కోసం అరువులు దాచకండిరా, 25 ఏళ్ళ మన బిడ్డల భవిష్యత్తు కోసం రాజకీయ పోరాటం, దట్ ఈస్ జనసేన. ఈ స్లోగన్స్ బాగా జనాల్లోకి వెళ్ళి చెప్తున్నాం, ఇలాంటివి చెప్తున్నాం మేము. అవతల పార్టీలు ఏం చెప్తాయంటే, నేను ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 2 చోట్ల ఓడిపోయాడు, ఇవి తప్పితే వాళ్ళ దాంట్లో ఏమీ లేవు. నేను వస్తాను మీ పొలిటికల్ అంటే చెప్తున్నాను, మీ పొలిటికల్స్ అంటే మీరు వైసీపీ నుంచి బయటికి రావటము, రిజైన్ చేసి మీరు అంటే ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారు, అంతవరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఓపెన్ సీక్రెట్ తెలుసు. బట్ జనసేన ట్రావెల్ అనేది ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వలేదు బయట. 2020 నుంచే ఉన్నాను. అంటే నేను ఏమంటున్నానంటే మీ జాయినింగ్ కి సంబంధించి మీరు అఫీషియల్గా పార్టీలో యాక్టివ్గా ఉన్నారు, ఎక్కడి నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు, ఆ పార్టీలో మీ పొజిషన్ ఏంటి, మీ పాత్ర ఏ స్థాయిలో ఉంది అనే విషయాలకి సంబంధించి ఎప్పుడు కూడా బయట డిస్కషన్ జరిగిన పరిస్థితి లేదు. అంటిల్ అన్లెస్ మీరు వచ్చి మీరు ఇంటర్వ్యూల ద్వారా చెప్పుకుంటే తప్ప. ఇప్పుడు ఒకటండి, జనసేనలో పిలిచి బొట్టు పెట్టి ఆరతలు ఇచ్చి కండవాలు కప్పి రండి ఇలాగా అని చెప్పి చీప్ పబ్లిసిటీలు ఉండవు మా దగ్గర. ఈ పార్టీ సిద్ధాంతం ఏంటంటే కష్టపడి పనిచేయాలి. ఎవరు ఇది ఈ పని ఈ సిద్ధాంతాలు నచ్చినాయే వెళ్ళి కష్టపడి పనిచేయి. జనసైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీలో ఉన్న నాయకులు, వాళ్ళతో పాటు ఉన్నటువంటి పెద్దవాళ్ళు, వీళ్ళందరినీ గౌరవించి వాళ్ళ కోసం వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని గౌరవించాలండి. వేరే చోట్ల లేవు అవి. వేరే చోట్ల ఏంటంటే ఎవడు పడతాడు, ఇక్కడ ఏంటంటే ఒక క్రమశిక్షణ సైనికుల్లో ఉంటారు. ఇక్కడ ఏదే పవన్ కళ్యాణ్ గారు బొట్టు పెట్టి నువ్వు రా పృథ్వీ, నీకు ఎమ్మెల్సీ ఇస్తా, నేను ఎమ్మెల్యే ఇస్తాను నేను, ఇలాంటి మాటలు మా వాళ్ళు ఎవరు చెప్పరండి. పేద ప్రజల కోసం కష్టపడుతున్నాడు. ఒక పార్టీ అన్నప్పుడు ఇన్విటేషన్ ఉంటుంది, పార్టీ కండువా కప్పేసి అఫీషియల్గా వాళ్ళ పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తగానో నాయకుడుగానో ఖరారు చేసే పరిస్థితులే ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నాయి. అతీతంగా జనసేన ఉంది అంటే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఏంటంటే మేము పబ్లిసిటీ కోసం పాకులాడవండి, ఏది కండవాలు వేసి అక్కడేమో ఫోటోలు దిగి అలాంటివి మేము చేయము. ఇప్పుడు నేను పార్టీలో ఉంటే బయట ఎందుకు చెప్పాలి? నేను మీకు ఎందుకు చెప్పాలి? నేను మామూలుగా అనుకుందాం, నేను మీకు ఎందుకు చెప్పాలి? నేను ఆల్రెడీ సభ్యత్వం తీసుకున్నాం. అధికారికంగా ఏంటి, నేను ఏమన్నా రెగ్యులర్ ఎమ్మెల్యేను అధికారికంగా పార్టీలోకి రావటానికి, ఎప్పుడో అధికారికంగా అయిపోయాం. మరి ఎందుకోసం రాజకీయాలు పృథ్వీ గారికి? ఇవన్నీ మాట్లాడుతున్నాం, వాళ్ళు చెప్పి మాట్లాడమని, చెప్పకుండా మాట్లాడమని ఏమైనా డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళు మాట్లాడతారు, ఆ పార్టీలో ఉన్నారు పెయిడ్ ఆర్టిస్టులు, మేము అలా మాట్లాడము. మేము మా నాయకుడు కోసం మేము కష్టపడి పనిచేస్తాం, అవసరం అయితే ఎంతవరకైనా వెళ్ళటాకైనా మేము రెడీగా ఉంటాం. అది జన సైనికులు, వీర మహిళల కాన్సెప్టు. అంతేగాని నాకు నెత్తి మీద కిరీటం పెట్టండి, నేను గట్టిగా మాట్లాడతాను, నాకు ఇది చేయండి, అలాగే ఎవడో చెప్పడండి. జన సైనికులు అంటే క్రమశిక్షణ నియమ నిబంధనలు కలిగిన వాళ్ళు అనే ఒక ఇది. మీ గాగుల్స్ తీస్తే మిమ్మల్ని చూసి మాట్లాడాలని? అంటే నాకేంటంటే గాగుల్స్ ఎందుకు పెట్టానంటే అండి, నాకు నైట్ షూటింగ్ జరగడం వల్ల కొంచెం అయి కొంచెం డల్గా ఉంటుంది. బట్ ఈ క్వశ్చన్ నేను మీ గాగుల్స్ లేకుండానే ఎప్పుడైనా ఒకేలాగా చెప్తానండి. మీరు జనసేనలో 2018 వరకు సినిమా ఇండస్ట్రీలో వైఎస్ఆర్సీపీకి వచ్చి బాహాటంగా వాళ్ళ పార్టీ కండువా కప్పుకొని అనేక సభల్లో 2018 కాదండి, అంటే ఆ ఎలక్షన్స్ టైంలో ఇండస్ట్రీ నుంచి వచ్చిన అతి కొద్ది మందిలో పృథ్వీ అనే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాని చాలా అట్రాక్ట్ చేసి సభలు స్పీచ్లతోని ఆకట్టుకున్నారు. అలాంటి పృథ్వీ రాజ్ని, బలిరెడ్డి పృథ్వీ రాజ్ని అడ్డంగా బలి చేశారా? బలి అయిపోయాడా? నేనేం బలి అవ్వలేదండి, వాళ్ళకి లేదా అదృష్టం, వాడుకు దొబ్బిన వాళ్ళు అంటాను వాళ్ళని. ఇప్పుడు కాదు, అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి ఉన్నాడంటే పృథ్వీరాజు, ఇప్పుడు కాదు. 2014 పార్టీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అపోజిషన్లో వైఎస్ఆర్సీపీ ఉంది, అప్పుడు ముందు నుంచి ఉన్నాను నేను. 2011 అక్టోబర్లోనే ఇప్పుడు అండి మేము వెళ్ళింది అక్కడికి. 2014 ఎలక్షన్ అపోజిషన్లో ఉన్నాను, తర్వాత నేను వెనక్కి వచ్చేసాం, మళ్ళీ మన షూటింగ్లో అవి చేసుకుంటున్నాం.
మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి ఒరే రెండు అప్పుడు అపోజిషన్లో ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు ఉంటే ఈసారి గవర్నమెంట్ వస్తుందేమో చెప్పలేం కదా, ఈసారి చేసి చూద్దాం ఒకసారి ఏమో అదృష్టం. 2019 ఓ అని మాట్లాడంటే ఇక్కడ ఒక మనిషి, ప్రతి మనిషికి ఒక చిప్ ఉంటుందండి మైండ్ అనుకుంటే ఒకటి, ఆ చిప్పు దొబ్బినప్పుడు ఏది పడితే అది మాట్లాడతాడు, ఎవడో ప్రొవోక్ చేస్తే ఆడు మాట్లాడతాడు. ఒక ఉసిగొలిపిన వేట కుక్కల్లాగా మాట మాట్లాడండి, స్క్రిప్ట్లు వస్తాయి మాట్లాడు దడ 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 ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా వాళ్ళంతా, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నారు, అన్నీ తిట్టండి ఓ స్క్రిప్ట్. అంటే మీతో పాటు జర్నీ స్టార్ట్ చేసి వైసీపీని నమ్ముకున్న వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళు, నాకు తెలిసి ఎవరు బయటకు వచ్చి వాళ్ళు అంటే యూటర్న్ తీసుకున్న పరిస్థితులు లేవు. పోసాని గారు అలాగే పార్టీని అంటు పెట్టుకొని ఉన్నారు, అలీ గారు, లక్ష్మీ పార్వతి అఫ్కోర్స్ ఆవిడ ముందు నుంచే ఉన్నారు, విజయ్ చంద్ గారు, ఇంకా కొంతమంది యాంకర్స్ అవ్వచ్చు సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్న వాళ్ళు అందరూ బయటకు వచ్చేటానికి రెడీగానే ఉన్నారు. పోసాని గురించి నాకు అనవసరం ఉండే మాట్లాడను, అలీ గారి గురించి నేను మాట్లాడను. అంటే వ్యక్తిగతంగా మాట్లాడచ్చు కానీ వాళ్ళతో పార్టీలో ఉన్నది నేను స్వయంకృతాపరాధం ఏంటంటే నేను అందువరే పుష్కరాల్లో ఆఖరి రోజున మునక్కపోతే మళ్ళీ 12 ఏళ్ళ తర్వాతే పుష్కరాలు అని వస్తాయి అని చెప్తుంటారు పెద్దలు, అలాగా ప్రతి ఎదవని తీసుకెళ్ళాను నేను. మీరే తీసుకెళ్లారు వాళ్ళని జాయిన్ చేశా అలీ గారిని, వాళ్ళ వాళ్ళ సంగతి నాకు వదిలేయమంటున్నాను నేను, వాళ్ళు వద్దు మాకు, నాతో పాటు కొంతమంది ట్రావెల్ తీసుకెళ్లిన వాళ్ళలో అలీ గారు పోసాను వద్దన్నా కదండి నేను, వాళ్ళు ఏదో ఆశించి జాయిన్ అయ్యారో ఏమో నాకు అనవసరం, అది వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం, నా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అలీ అలీ పోసాను పోసాను చాలామంది నా వెనకాల గోతు, నేను ఎవరినైతే తీసుకెళ్ళి అక్కడ పెట్టామో వాళ్ళందరూ గోతులు తవ్వి ఎప్పుడు ఏదైనా మాట్లాడతాకి నేను వాళ్ళని కూడా తప్పను, స్క్రిప్ట్ అలా మాట్లాడిస్తుంది మాట్లాడండి. అలాగా మా ఇంట్లో నా వైఫ్ దగ్గర నుంచి నాకున్న వెనకాల లేడీ కార్యకర్తలు కానీ అందరూ జగన్మోహన్ రెడ్డి గెలవాలి, రేపొద్దున్న ఎలక్షన్ రిజల్ట్ ఒక 30 రోజుల తర్వాత అనుకుంటా అని చెప్పి అందరూ గుండు గీయించుకున్నారండి తిరుపతిలో. ఒక మగాడు గుండు గీయించుకుంటే సరే వేరే విషయం, ఒక ఆడమనిషి గుండు చేయించుకోవటం అంటే అది నిజంగా అంత అది కూడా విశ్వాసాలైన దౌర్భాగ్యులు వెదవులు వాళ్ళు. ఆ గుండుతోటే మేము వెళ్ళాం పులివెందల, అప్పుడు ఆయన ఏదో ఇఫ్తార్ బిందుకు దేనికి వెళ్తున్నాడు, మమ్మల్ని చూసి చూడనట్టు ఉన్నాడు గుర్తుపట్ల ఆయన. నేనంటే అన్న ఏంటన్నా గుండు చేయించుకున్నారు మీరు, అంటే మీరంటే అంత భక్తి అండి అన్నాం, అంత నమ్మాం మేము. ఒక కద్దరు వేసుకుని కూర్చుని బట్టలు ఇలా అనుకుని ఇలాగా అనుకుని మాట్లాడే ఇలా దండం పెట్టడం కాదండి, ఎప్పుడైనా సరే నాయకుడు అనేవాడు తప్పు ఉంది ఇది తప్పు, నువ్వు చేసింది కరెక్టా నువ్వు చేసింది కరెక్టా అని కూర్చోబెట్టి మాట్లాడాలి. మాట్లాడకుండా ఈ మీడియా మాట్లాడిన మాటలు, ఎవడెవడో ఎదవలు మాట్లాడిన మాటలు అవాకు చవాకులు పెట్టి అలాగా దూరం చేసుకోకూడదు ఎవడిని. నువ్వు కరెక్ట్ రైట్, నువ్వు తప్పుందయ్యా, నువ్వు శిక్ష అనుభవించు, నువ్వు తప్పుందా, ఎవరన్నా అడిగారా? ఇవన్నీ వాళ్ళు వాళ్ళు గురువింద కిందలాగా వాళ్ళ కింద ఇన్ని తప్పులు ఉన్నాయి. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎస్పీబీసీ టీటీడీ అనేది నిరంతరం కూడా మన వెంకటేశ్వర స్వామికి సంబంధించి కాదన్ను. ఇదే ఎస్పీబీసీ గురించి మీకు తెలుసండి అసలు? నేను తప్పు లేనిదే ఒకవేళ మీ మీద జరిగి ఉంటే మీరు ప్రూవ్ చేసుకోవచ్చు కదా, మీరెందుకు అక్కడ ఉండి ఫైట్ చేయలేకపోయారు, ఎందుకు మీరు బయటకు వచ్చి అలిగేషన్స్ వేస్తున్నారు అంటే అవసర రీత్యా మీరు అక్కడ ఉన్నట్టే కదా. ఇప్పుడు ఏ అవసర రీత్యా అండి, అంటే మీకు కావాల్సిన పొజిషన్స్ కోసం మీకు తెలియదే కాదు, నేను చెప్పేది ఏనండి, నేను జాయిన్ అయిన 3వ నెలలోనే రాజీనామా చేసి లెటర్ ఇచ్చేసాను, నాకు తెలుసా మీకు, ఇది ఎవరికైనా తెలుసు, ఎవడైనా న్యూస్ వాళ్ళు తెలిసావి. నా మీద ఒక అమ్మాయి ఎలిగేషన్ ఇస్తుంటే అదేం మాట్లాడుతుంది దాని గురించి అడిగారా మీరు? ఇప్పుడు ఇంత సిన్సియర్గా మీరు ఏదో పొజిషన్ల గురించి అడుగుతున్నావు అంటే ఎందుకు ప్రూవ్ చేసుకోలేదు అక్కడ? మీరు అడగగలిగారా అన్న నేను అడిగాను. ఒక లీడర్ మిమ్మల్ని తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా అని కనుక్కోలేదని బాధపడుతున్నారు, మీ బాధ వెనక నిజ నిర్ధారణ అక్కడ ఉండే ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోయారు? అక్కడ ప్రూవ్ చేయడానికి నా వెనకాల కొండంత అన్న ఉండాలి, లేదా రెడ్డి క్యాస్ట్ అన్న ఉండాలి, అంతే లేదు నాకు, నేను కాపు
వెస్ట్ గోదావరి బార్ నేను తాడేపల్లి కూడా ఎందుకు రెడ్డి ముద్ర వేస్తున్నారు? రెడ్డిలు కాకుండా మిగతా చాలా మంది చాలా మంది మిగతా ఇతర కులస్తులు ఎవరు లేరు? ఎవరు ఉన్నారని అక్కడ చెప్పండి. రెడ్డిలు అంటే అద్భుతం. ఓకే, ఇప్పుడు మా మీకు ఎస్విబిసి గురించి అసలు మీకు తెలియదు. కింద అలిపిరిలో ఉంటుంది ఒక చిన్న ఆఫీసు, పైన కొండ మీద ఉండేది తిరుమల తిరుపతి దేవస్థానం. అక్కడ జరిగే తప్పులకి దీంట్లో అసలు ఇంత ఏమంటారు, ఇసుకరేను అంత కూడా ఉండదు అక్కడ. అదే ఎస్విబిసి ఆఫీసులో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు పైన గరుడ సేవ కింద కాంత సేవ అని చెప్పి గతంలో జరిగింది, ఈనాడులో హెడ్డింగ్స్ పాటు వచ్చినాయి. అంతకుముందు ఒక సీఈఓను కూడా ఇలాంటి మ్యానిపులేట్ చేసి బయటికి తోసారు, అలాగే ఇంకొక ఎంప్లాయర్స్ని బయటికి చేసి బయటికి తోసారు. వీళ్ళు ఎస్విబిసిలో పనులు చేసుకునే వాళ్ళందరూ ఎన్ని రకాల గొడవలు పడి ఎన్ని రకాల గొడవలు పడి అవన్నీ భజనల రూపంలో మార్చుకొని కొంతమంది ఉన్నారు అక్కడ. అక్కడ మనం ఇమడలేము పొసగలేము అని చెప్పి నేను మూడో నెలలోనే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ రాసి తీసుకెళ్ళి నేను అక్కడ అప్లై చేస్తే ఇంకో మూడు నెలలు ఉండండి అన్నారు. ఉండకుండా అప్పుడే వెళ్ళిపోయి ఉంటే నాకు ఈ పెంట ఉండేది కాదు. అనిపించిందా ఎప్పుడైనా బాధపడిన సందర్భం? నేను బాధపడలేదండి, నేను ఒకటే హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను నాలుగు నెలలు వెంకటేశ్వర స్వామిని ఎదురుకుండా కూర్చున్నాను. ఇదే స్వామి నేను ఇక్కడ కూర్చుని మాట్రం రోజు. అది ప్రపంచంలో ఎంత పెద్ద కోటీశ్వరుడు కూడా దక్కదు. అది అంత గంటల గంటలు కూర్చుని అదృష్టం ఎక్కడ ఉంటుందండి అది? సరే అని చెప్పి నేను బయటకు వచ్చాము. అక్కడ ఉన్న ప్రధాన పూజారులు కూడా చెప్పారు స్వామి లీలలో అద్భుతం, ఆయన దగ్గర ఉండమే నీ అదృష్టం, ఇక్కడ ఉండి నువ్వు ఇలాగ ఉండుంటే ఒకవేళ నిన్ను చంపేవారేమో, ఇక్కడ తప్పు జరుగుతుందండి అని చెప్పకూడదు మనం. అంటే నిత్య సేవల్లో భాగమై నాలుగు గంటలు మీరు స్వామివారి ఎదురుగా కూర్చోవాల్సిన భాగ్యం మీకు దక్కిన పరిస్థితుల్లో మీ విషయంలో నిజం కాదు ఒక అపవాదం నా మీద వచ్చింది అనుకున్నప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కూడా రక్షించలేకపోయాడే నన్ను అనే బాధ ఎప్పుడు మీకు? పెద్ద మాటలు ఆ స్వామి మీద పెట్టకండి. ఇంకా దరిద్రులు దరిద్రులు చాలా మంది ఉన్నారు. మీరు మీకు ఫీల్ అయ్యారు? నేనేం అలా ఫీల్ అవ్వలేదండి. స్వామిలో అని కొన్ని రోజులు స్వామి దూరం పెడతాడు, ఎవరినైనా అంతే ఎంత దగ్గరికి వచ్చినా కూడా పెద్ద పెద్ద వాళ్ళని దూరం పెట్టారన్నారు. వరలక్ష్మి వ్రతం రోజున ఇందుపూర్ ఎంపీ ఏం చేశాడండి? దాని గురించి ఎవరైనా మాట్లాడారా? ఆయన ఆయన గోరంట్ల మాధవ ఎవరు? అంబట్రాంబ గురించి ఎవడైనా మాట్లాడారు? అవంతి శ్రీనివాస్ గురించి మాట్లాడారా? లేదు. పృథ్వీరాజ్ గురించి ఎందుకు మాట్లాడారు? నేను కోట్లు అడిగా. ఎవరు మీకు శత్రువు? మా పార్టీలో ఉన్న వాళ్ళే మాకు శత్రువులు. నా ఎదుగుదల చూసి ఏడిచేవాడే శత్రువు. నా వెనకాల ఉన్నప్పుడు ఎస్విబిసి అని చెప్పి నేను ఎక్కడి నుంచో ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి రాగానే ఒక 20-30 మంది ఇంటి దగ్గర వెయిటింగ్ అన్నా, రాత్రి కళ్ళలోకి వస్తే నువ్వే వెంకటేశ్వరంలా కనపడ్డావన్నా, అసలు నిన్ను చూడలేవన్నా. ఇంకొక ఆమె అయితే అన్నయ్య నువ్వు అసలు నిజంగా రామారావు గారి తర్వాత నువ్వే నాకు అన్నయ్యలా కనపడ్డావు అని చెప్పేసి మళ్ళీ చైర్మన్ గారి దగ్గర ఆయన మొత్తం పేరంతా ఆయనకి వెళ్ళిపోతుందండి అని చెప్పి అక్కడ చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పొచ్చు? పేర్లు ఎందుకు చెప్తానండి? ఎదవల గురించి మనం పేర్లు కూడా చెప్పాలా? చెప్పండి. రైట్, పృథ్వీ గారు దాదాపు 110 సినిమాల వరకు సినిమాలో చేశారు. సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ పృథ్వీ గారు అంటే 30 ఇయర్స్, 30 ఇయర్స్ అంటే పృథ్వీ గారు లాగా ఒక ముద్ర ఉంది మీ పైన. మీరు జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఆ సినిమా అవకాశాల కోసం తిరుగుతూ ఉన్న పరిస్థితుల్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎలా జరిగింది సినిమా ఇండస్ట్రీలో మీ ట్రావెలింగ్ ఎవ్రీథింగ్? ఇదే రోడ్లో అప్పుడు ఎంత ఉండే కదండి, అక్కడక్కడ చిన్న చిన్న బళ్ళు ఉండే, ఇక్కడే రోడ్డు మీదకి వచ్చి బైక్ పక్కన పెట్టి టిఫిన్ చేసి ఆఫీసులు చుట్టూ తిరగటం, దాంట్లో ఒక బ్రష్ అది పెట్టుకుని తల దూకోవటం, వెళ్ళటం కనపడటం రావటం, అదే ఎవరు చేసే పని. అదే ఆర్టిస్ట్ అన్నాక వెళ్ళి అందరినీ కలవాలి. నాకేంటంటే కొంచెం వెసులుబాటు అంటే మా ప్రభాకర్ రెడ్డి గారు ఉండేవారు, ఆయన నాకు గాడ్ ఫాదర్ లాగా. ఆయన ఇంట్రడ్యూస్ చేశారు నన్ను. చెన్నైలో ఉంటే నేను జాబ్ చేసుకున్నాను తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన చనిపోయాక నాకు అకమిక గోచరం అయిపోయింది మొత్తం. తర్వాత ఆయన బ్లెస్సింగ్సే నన్ను కాపాడి అలాగా వన్ బై వన్ అలాగ ఇతను పెట్టుకుంటే బాగుంటుంది, బాగా కామెడీగా మాట్లాడతాడు, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఒక సీను 10 సీన్లు 20 సీన్లు అలాగా ఇండస్ట్రీ ఆదుకుందండి. కళామ తల్లి తల్లి అనుకుంటే అందరినీ చేయి పెట్టుకుని నడిపిస్తుంది అందరు నటీనటుల్ని, నన్ను మటుకు సంఖలోకి ఎత్తుకుందండి. ఎందుకు చాలా మందికి అంటే ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 30 ఇయర్స్ అనేది ఎందుకు బైలైన్ అయిపోయింది పృథ్వీ గారికి? అవునండి. ఎందుకు? అది నేను కాకుండా వేరే ఆర్టిస్ట్ ఎవరితో పలికించినా కూడా ఆ వర్డింగ్కి ఉన్న ఇది మాట, అది పవర్. ఓకే,
కృష్ణవంశీ గారు ఆలోచించి ఒకసారి 30 ఇయర్స్ అని చూడరా అన్నాడు ఆయన. 30 ఇయర్స్ ఎక్కడ అని అనగానే గుళ్ళమని నవ్వారు లైట్ బాయ్స్. సో ఇదేదో బాగుంది ఎంప్రైజ్ చేసి ఆయన ప్రతి దాంట్లో 30 ఇయర్స్ అంటే థియేటర్లు కట్గం రిలీజ్ అయ్యాక నేను థియేటర్కి వెళ్ళి చూస్తే 2003 ఒక పక్క శ్రీకాంత్ ప్రకాష్ రాజు గారు వీళ్ళందరూ ఉంటే గోళగోళ నేను వచ్చి 30 ఇయర్స్ అనగానే థియేటర్ గుళ్ళమని అవుతాను అనమాట. అప్పుడు నాకు 2-వీలరే ఉండేది. బయటకు వస్తే ఒక దగ్గర 500 మంది ఏం చేసినామన్నా మస్తు చేసినామన్నా ఏం చెప్పినామన్నా ఇలా నేను ఎక్కడ చెప్పానరా నేను ఓ 30 ఇయర్స్ అన్నాను దానికే మీరు ఇంత ఇది అవుతున్నారంటే అదే అలాగ నాకు ఒక ఏటీఎం కార్డు. తర్వాత శ్రీయాంజనేయంలో మాంత్రికుడు విలన్గా కూడా ఇతను పనికి వస్తాడు అదొక ఏటీఎం కార్డు. కృష్ణవంశీ గారు నన్ను అలాగ ఆదుకున్నాడు. తర్వాత ఇండస్ట్రీలో పెద్దలు చాలామంది నన్ను మంచి పొజిషన్లో పెట్టారు. శ్రీధర్ చెప్పాను నాకు ఇండస్ట్రీ ఇచ్చిన తమ్ముడు రైటర్ ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. అతని వల్ల నేను అన్ని సినిమాలు ఇప్పుడు ఇంకో 2-3 సినిమాలు రాస్తున్నాడు అతను. లౌక్యం మా ఇద్దరు కాంబినేషన్లో పెద్ద బ్లాక్ బస్టర్ అలాగ సాగుతుంది జర్నీ.